విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు అనేది మేసరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ గురుగ్రహ మార్పు వల్ల అసలు మేషరాశి వరకు ఏ విధంగా ఉంటుందండి మే నెల ఓం శ్రీ గురుభ్యో నమ మే ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకి అంటే ఆ రోజున పన్నెండు గంటల ఆరు నిమిషాలకి గురుగ్రహ మార్పు అనేది జరుగుతుంది అంటే మేషరాశిలో నుంచి రాశిలోకి సంచారం చేస్తాడు అంటే కృత్తికా నక్షత్రం రెండవ పాదం ప్రవేశంతో దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మేషరాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం అయితే మేషరాశి యొక్క ఫలితాలను ముందుగా మనం ముఖ్యంగా చూస్తే ప్రధానంగా గురువు ద్వితీయ స్థానంలో ఉండటము అలానే గురువుతో పాటు వీళ్ళకి కేతుగ్రహం అనేది సష్టమంలో ఉండటం వ్యయస్థానంలో రాహు యొక్క ఫలితం అలానే వీళ్ళకి శని యొక్క బలం వల్ల కూడా లాభస్థానంలో శని యొక్క బలము అలానే కుటుంబ స్థానంలో గురువు ఉండటం అలా షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం వ్యయ భావంలో రాహు యొక్క సంచారం వల్ల కొన్ని అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి ప్రధానంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఇచ్చే అవకాశం ఉంటుంది గురువు అంటే గురువు ధనకారకుడు సంతానకారకుడు శుభ కార్యక్రమాలు జరిపించేవాడు గురువు కాబట్టి ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది అంటే ఆర్థిక పరంగా ఆదాయం అంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆదాయం పెంచుకునే మార్గం అనేది ఒకటి ఏర్పడుతుంటుంది అంటే గతంలో ఆలోచన ఉండదు కానీ ఇప్పుడు గురుగ్రహం వల్ల ఆలోచన బాగా పెరిగి ఏదో ఒకటి సాధించాలి జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన సరళిలో కొన్ని పెనుమార్పులు సంభవించే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ఆకస్మికంగా ధనలాభం కలగటం అంటే గురుగ్రహం వల్ల అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే వివాహం కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వివాహాలు జరిగే అవకాశాలు ధార్మిక కార్యక్రమాలు అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉంటాయి దానితో పాటు ఇక్కడ గురువు యొక్క ఫలితము అలానే కేతు యొక్క ఫలితాన్ని కూడా మనం తీసుకునేటట్టయితే కొంత ఆరోగ్యకరమైన వాతావరణం వ్యాపార భాగస్వామ్యం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలకు తెరదీసే అవకాశం ఉండటం ఒకటి అలానే స్టాక్ మార్కెట్ కానీ ట్రేడింగ్ బిజినెస్ కానీ వీళ్ళు చేయొచ్చు దానివల్ల కూడా లాభాల బాటలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఈ రాశి వాళ్ళకు కూడా శని యొక్క ఏకాదశ స్థానంలో శని యొక్క ఫలితం వల్ల కూడా అనుకున్న పనులలో సర్వకార్య విజయాన్ని లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మేషరాశి వాళ్ళకి ఏమిటంటే ఆదాయపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే గురువు దేవగురువైన బృహస్పతి దాదాపు సంవత్సర కాలం పాటు ఉంటాడు ఈ సంవత్సర కాలం పాటు కూడా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు అంటే అనుకున్న పనులు అంటే నూతన వ్యాపారాలు పెట్టుకోవచ్చు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఈ గురుగ్రహ మార్పు వల్ల ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి మెయిన్ గురుగ్రహం మార్పు వల్ల ఆరోగ్య సమస్యలు ఏం పెద్దగా లేవు వాళ్ళకి గతం కంటే కూడా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అంటే గతం కంటే ఉన్న విషయాలన్నీ కూడా ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది అలానే ఆకస్మికంగా ధనలాభం రుణాల వసూలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటే స్థితి గతి గతం కంటే కూడా మారుతుంది అంటే డబ్బు పరంగా ధనపరంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా కూలంకషంగా చర్చించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులకు కూడా మేలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే ఉంటారో ఉత్తీర్ణ శాతం అనేది బాగా పెరగటం ఒకటి పరీక్షల్లో విజయం సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే మనకు గురుబలం అనేది ఒకటి ఉండాలి గురువు సహజంగా గోచారిత్య రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురువు మంచి వాడు అవుతాడని శాస్త్రం చెప్పబడింది ఇక్కడ అందువల్ల ఇక్కడ గోచారాన్ని మనం తీసుకునేటట్టయితే అయితే ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో గురువు ఉండటం వల్ల మంచి ప్రయోజనం లభిస్తుంది అని అర్థం అంటే మనం ఏదన్నా కార్యక్రమాలు చేయాలి కార్యక్రమాలు చే చేయడానికి మనం గ్రహస్థితి చూసుకుంటాం అంటే ఈ సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం నేను పెట్టుబడి పెడితే మేము డెవలప్మెంట్ అవుతానా కాదా అనే పాయింట్లో మనం చూస్తే ఈ సంవత్సరం పెట్టుబడి పెడితే మేష వాళ్ళకి లాభం కలిగే అవకాశం ఉంటుంది అంటే నూతనంగా వ్యాపారం చేసుకోవచ్చు నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ జరిగే అవకాశం ఉంటుంది స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే స్థాన భ్రంశం అంటారు స్థాన చలనం జరిగే అవకాశాలు ఉంటాయి అలానే ఇల్లు కొనుగోలు చేయటం అలానే వివాహం కాని వ్యక్తులకు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ గురువు వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఎలా ఉంటుందండి కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మేనల్లో పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ద్వితీయంలో గురువు ఉన్నాడు అలానే ఆరో స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే డబ్బు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రాధాన్యత అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంటుంది అని అర్థంకి అంటే అనుకూలమైన ఫలితాలు రావటానికి ఆస్కారాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే బంగ దుస్తులు కొనుగోలు చేయటం అలానే ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచన అసలుతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆలోచన చేయాలి ఆలోచన ప్రకారంగా మనం ముందుకు వెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదు వాళ్ళకి అంటే స్త్రీలకు వచ్చేటప్పుడు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలానే కిరాణా షాప్ వాళ్ళకు కానీ క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ అలానే స్కూల్స్ వాళ్ళకి కానీ అలానే బుక్స్ అమ్మే వాళ్ళకు కానీ ఆధ్యాత్మిక పరంగా ఉన్న వ్యక్తులందరికీ కూడా అనుకూలమైన ఫలితం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది కానీ ప్రతి గ్రహం సాధారణంగా ఏంటంటే రవి శుక్ర గ్రహ బుధగ్రహం అనేది ముప్పై రోజులకి ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు కొంచెం నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అందువల్ల ఈ గురుగ్రహం అనేది ధనకారకుడు సంతానకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు కాబట్టి గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో ఉండే కలతలు కూడా పోతాయి అంటే గతంలో ఏదైతే భార్యాభర్తల యొక్క కలతలు ఏవైతే ఉంటాయో చీటికి మాటి కొన్ని తగాదలు జరిగే అవకాశాలు ఉంటాయి అలాంటి వ్యక్తులు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటే ఇద్దరి యొక్క కలయిక అనేది బాగుంటుంది అంటే బాండింగ్ ఒక బాంధవ్యం అనేది బాగా ఉండటం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది ఒక లక్ష్యం కూడా ఉంటుంది ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అనుకూలమైన ఫలితం జరిగే అవకాశం ఉంది మరికొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచిది అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి మే నెలలో తప్పకుండా వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే వీళ్ళు చేయాల్సిన ఫలితంలో సర్పదానం చేయటం అంటే సర్పదానం చేయటం అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అంటే తత్పురుషావిధే మహాసేనాయుధిమే తన్నోషణ్ముఖ ప్రతి ఉదయాతని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం మంగళవారం రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిది ఉపవాసం ఉండటం వల్ల కూడా మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రెమెడీ పాటిస్తే చాలు గురువు యొక్క అనుగ్రహత అనేది చాలా మెండుగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారండి మేసరాశి వారికి సంబంధించి ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి